గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 140 మంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి మెడిసిన్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పారిశుద్ధ్య కార్మికుల హెల్త్ ప్రొఫైల్ తీసుకుని వారికి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేసి పరివులకి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య జాగ్రత్త తీసుకోవాలని వారు సంకల్పించడం జరిగింది. వారి ఆదేశానుసారము మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఈరోజు మా మున్సిపల్లో పనిచేసినటువంటి కార్మిక సోదరులు సోదరులందరికీ కూడా వారి యొక్క ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఈ పిఎన్ఆర్ గార్డెన్లో మన వైద్య అధికారులు వాళ్ళ బృందంతో అన్ని పరీక్షలు చేయించి వారికి ఒక హెల్త్ ఫైల్ మెయింటైన్ చేయించి ప్రతి 10 రోజులకోసారి వారికి హెల్త్ చెకప్ చేయించి వారిని చెకప్ చేసి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికులు, ఇటు పారిశుద్ధ్య మరియు పారిశుద్ధ్యేతర కార్మికులందరూ కూడా మన దగ్గర కౌంట్ చేసుకున్నట్లయితే 118 మంది పారిశుద్ధ్య కార్మికులు, అలాగే వాట్సాప్ లైన్ లోపల 22 మంది వాట్సాప్ లైన్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో కాలం లోపల మనకు రెయినీ సీజన్ ఎంటర్ అవుతూ ఉంది. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కొల్చారం ఎంపీటీసీ పాల్వంచ అరుణ కృష్ణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దేవన్నగారి శేఖర్ అన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, వెంకట్ గౌడ్ తమ సొంత ఖర్చులతో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందజేశారు. కార్యక్రమానికి ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని 50 మంది ముస్లిం కుటుంబాలకు బియ్యం, సేమియాతో పాటు డ్రై ఫ్రూట్స్ మరియు ఇతర నిత్యావసర సరుకుల కిట్లను అందించారు. అనంతరం ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్ స్థానిక వార్డు సభ్యుడు మమ్మ షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవన్నగారి శేఖర్ ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్లు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలన్నారు. కరోనా విపత్తు సమయంలో ముస్లిం సోదరులను ఆదుకోవడం తమ వంతు బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో తృప్తి కలిగించిందని అన్నారు. అందులో ఈ ఇంట్లో ఉన్న బీద వాళ్ళకి రంజాన్ పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అందరికీ 50 మందికి మనం రైస్ కానీ ఆయిల్ కానీ అండ్ ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ అవి పంచడం జరిగింది. సో ఇలాంటిది విషయం ఎప్పుడు రావద్దని కోరుకుంటున్నాను. కరోనా మహమ్మారిని తరిమికొట్టేది అందరూ సహకరించాలని నా గ్రామ ప్రజలను కూడా కోరుకుంటున్నాను. కరోనా సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ ప్రకటించినప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కొల్చారం ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్ గారు మన ముస్లిం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఆదర్శంగా, ఎందుకంటే బీదవాళ్ళు ఉంటారు కాబట్టి దాని ఉద్దేశంలో పెట్టుకొని బీదవారికి రంజాన్ పండుగ కానుకగా మనకు వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి గిరిజన తండాలో నూనావత్ తోతాపై తన సొంత అల్లుడు నేనావత్ రమేష్ హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. తోతా పుల్యాల కూతురు రోజాను గత 5 సంవత్సరాల క్రితం రమేష్కిచ్చి వివాహం జరిపించారు. అయితే 5 రోజుల నుండి భార్యాభర్తలైన రమేష్ రోజాల మధ్య గొడవలు జరుగుతుండటంతో రోజా తన తల్లిగారైన తోతా పుల్యాల ఇంటికి వచ్చింది. దీంతో పెద్దల సమక్షంలో భార్యాభర్తలిద్దరికీ నచ్చజెప్పారు. అయితే రమేష్ తన అత్తపై కక్ష పెంచుకుని రాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేయగా మెడపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలైన బాధితురాలను శస్త్రచికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నూనావత్ తోతా భర్త పుల్యా ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొరపల్లి తాండాకు చెందిన నూనావత్ తోతాబాయి భర్త వచ్చేసి పూర్య 46 సంవత్సరాలు ఉంటుంది. ఆమె కూతురు రోజా అనేటి అమ్మాయికి 5 సంవత్సరాల క్రితం పెళ్లి చేసి ఇచ్చారు పక్కకి తాండకు, రమేష్ అనే అబ్బాయికి. 5 సంవత్సరాల క్రితం బిల్వాలకు చిన్న అమ్మాయి కూడా ఉన్నది. గత 2 సంవత్సరాలు సంసారం మంచిగా చేసుకున్నాడు అబ్బాయి.
గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ సంసార విషయాలు గొడవ పడి అమ్మాయి 4 రోజుల క్రితం మా తల్లిగారి ఇంటికి వచ్చేసింది. వచ్చేస్తే అదే కక్ష మనసులో పెట్టుకొని నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో తోతాబాయి అతని భర్త ఊలయ్య పూలియ ఇద్దరు కలిసి ఇంటి బయట పడుకుంటే ఆమెకు ఆత్యహత్యం చేద్దామని చంపుదామనే ఉద్దేశంతోనూ మరి వచ్చి ఇంటి కడ పడుకున్న ఆమె దగ్గర దాడి చేసి దాడి చేసిన క్రమంలో ఆమెకు ఎడమవైపు కొంచెం కత్తితోని ఇలా కోసుకుపోయింది. ఆమెకు తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్లో సూచించి అక్కడి నుంచి ఉస్మాని హాస్పిటల్కి పంపించారు. ఆయన కానీ మేము కేసు నమోదు చేసుకున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. నిరుపేద 300 కాపులకు ఎప్పుడూ అండగా ఉంటామని, వారు ఎవరూ అధైర్యపడవద్దని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమరావు అన్నారు. కొల్చారం గ్రామంలోని బాబా గార్డెన్స్ లో రాష్ట్ర 300 సంఘం ఆధ్వర్యంలో సంఘంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మొత్తం 10 మంది నిరుపేద 300 కాపు కులస్థలను ఎంపిక చేసి నిత్యావసర సరుకులు మాస్కులు అందించారు. అనంతరం స్థానిక శివాలయంలో బీజేపీ సీనియర్ నేత జూలకంటి సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ సునీత ప్రభాకర్లు తమ స్నేహితుల సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. కరోనా విపత్తు సమయంలో ఇలా పేద ప్రజలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. నిజాంపేటలో ఈ కార్యక్రమం దేశెట్టి రాములు శ్రీరాములు గారి మండలంలో వారు అక్కడ ఎంపీపీ వారి మండలంలో ప్రారంభించి రామాయణపేట నార్సింగి చెల్లె చుండమ్మ సబితమ్మ గారి దగ్గర అదే చేగుంటలో శంకరంపేటలో తూప్రాంలో ఈ కార్యక్రమం మొదటి విడతగా 6 మండలాల్లో చేయడం జరిగింది. కరోనా వ్యాధి నేపథ్యంలో గ్రామాల్లో సేవ చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మా వంతు సహాయంగా గ్రామ యువకులు మరియు ధార్మిక నాయకులు మరియు అభ్యుదయ భావాలు గల వ్యక్తులు అంతా కలిసి పారిశుద్ధ కార్మికులకు మా వంతు చేయూతగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గంలోని పీఎస్ఏఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు మరియు సిబ్బందికి సిద్దిపేటకు చెందిన సిద్దరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు ఆధ్వర్యంలో అంబలి వితరణ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాలలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సిబ్బందికి రాగి అంబలిని సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అందించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మురంశెట్టి రాములు చేస్తున్న సహాయ కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు. ఎండలో కేసీఆర్ అంబలి అండానే నినాదంతో మురంశెట్టి రాములు గారు మరి ఏదైతే కేసీఆర్ గారి పిలుపు మేరకు వరధాన్యం కొనుగోలు సెంటర్లలో ఈ అంబలి అనేటువంటిది పంపిణీ చేయడం చాలా హర్షించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా కూడా మరి గత నెల రోజులుగా రైతు నడబడుతున్నటువంటి కష్టాలు ఇన్ని అన్ని కాదు. ఇలా ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా మరి ఈసారి పంటలు అనేక రకాలైనటువంటి రోగాలతో వరిధాన్యం మరి కొద్దిగా ఇబ్బందికరంగా వచ్చింది. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆర్ఎంపీ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విపత్కర సమయంలో రక్తదానం చేయడం ద్వారా ప్రాణదానం చేసినట్లే అన్నారు. రక్తం ఇవ్వడం ద్వారా నలుగురి ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతామని, జిల్లాలో వివిధ గ్రామాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఆర్ఓ విజయలక్ష్మి, సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, మాజీ సర్పంచ్లు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, మాజీ సొసైటీ డైరెక్టర్ వెంకట్ గౌడ్, నాయకులు నర్సింహులు, రమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వడియారం గ్రామంలో మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మరి ఈ రక్తదాన శిబిరానికి మరి ఆర్ఎంపీ డైరెక్టర్ రమేష్ గారు మరి తను ఈ రక్తదాన శిబిరం నిర్వహించి మరి రక్తదాన శిబిరానికి మరి జిల్లా అధికారులు మరియు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ప్రజాప్రతినిధులు మరి సుమారు వడియారం గ్రామంలో మరి రక్తదానం చేస్తామని ముందుకొచ్చిన 50 మందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నియోజకవర్గ ఎమ్మెల్యే సూరిపేట రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నెలకొన్న ఆ రక్త కొరత వల్ల ప్రజలు పేషెంట్స్ ఏ విధంగా తలసీమియా పేషెంట్స్ కానీ మిగతా పేషెంట్స్ కానీ ఎంత ప్రమాదంలో ఉన్నారో చెప్పారు. వారి ఆదేశాల మేరకు మన డిఎంహెచ్ఓ గారు సంప్రదిస్తే వారు సానుకూలంగా స్పందించి మన మెడికల్ ఆఫీసర్ గారు నర్సింగ్ చేయమంట మెడికల్ ఆఫీసర్ గారు మన ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు మాజీ సర్పంచులు మేము ముందుకొస్తాము మీరు ప్రోగ్రామ్ పెట్టండి ఎప్పుడు ఎప్పుడు అని చూశారు. మన మెడికల్ ఆఫీసర్ గారికి కూడా 1 మంత్ నుండి మేము అడుగుతున్నాం సార్ కూడా బిజీ ఉండి ఇంత లేటుగా జరిగింది అయినా కానీ అందరూ ఒక 100 పాయింట్స్ వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 50 పాయింట్స్ వరకు మనకి ఇక్కడ సేకరించడం జరిగింది. మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా అదనపు న్యాయమూర్తి నారాయణ సెషన్ జడ్జ్ సుహాసిని ఆధ్వర్యంలో కోర్టు సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నారాయణ మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలన్నారు. కంటికి కనిపించని కరోనాతో పోరాడుతున్నామని దీనికి అందరూ సహకరించాలని కోరారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో లయన్ రజిత జనార్దన్ రెడ్డి సీనియర్ న్యాయవాదులు జనార్దన్ రెడ్డి పోచయ్య బాలయ్య సంతోష్ రెడ్డి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఎంతోమంది కష్టపడినప్పుడు లేబర్స్ కూడా ఎంతో కష్టపడినప్పుడు అదేవిధంగా కోర్టులో కూడా వచ్చేసి అడ్వకేట్ క్లర్క్లు అదే అడ్వకేట్ క్లర్క్ మరియు వచ్చేసి మసాజీలు అదేవిధంగా వచ్చేసి హౌస్ కీపింగ్ వాళ్ళకి వచ్చేసి ఎంతో గొప్ప మనసు వచ్చేసి ఇందుకు జనాధిపతి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ వచ్చి ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా బియ్యము వెజిటబుల్స్ తర్వాత ఇంకోటి హౌస్ కమాడిటీస్ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం విషయం చాలా గొప్ప విషయము. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేదలకు అండగా ఉంటూ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎంపీపీ పాండుగౌడ్ మాజీ జెడ్పీటీసీ రామచంద్రం అన్నారు. పాములపర్తి గ్రామంలో పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేద కుటుంబానికి 12 కిలోల బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పును అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ రాములుబాయ్ కృష్ణ నరేందర్ డీలర్ కృష్ణారెడ్డి శశిధర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ లో అన్ని గ్రామాల్లో పేద ప్రజలు ఉంటారు. ఈ కరోనాలో భాగంగా వారు బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కనీస నిత్యావసరాలు ఇవ్వాలని మానవీయ కోణంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 2 నెలలు 12 కిలోల ఒక మనిషికి 12 కిలోల బియ్యం అయితేనేమి 1500 రూపాయలు నగదు అయితేనేమి అదేవిధంగా నిత్యావసరాల్లో భాగంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఇలా దాదాపు 1 కిలో 100 రూపాయలు ఖరీదు చేసే కందిపప్పు పేద ప్రజలకు నిత్యావసరంగా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు మనం పౌలపర్తి దగ్గరనే మన మర్కుకు మండలం అంటే మండలం ఎంత దూరం ఉన్నా గానీ మన పౌలపర్తిలో డ్యామ్ రేపో మాపో అందులో నీళ్లు రాబోతున్నాయి కాబట్టి జనాలు కూడా అందరూ రేపో మాపో చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పటికే సంతోషంగా మనకు నీళ్ళు వస్తున్నాయి సంతోషంగా ఉన్నారు. కొడుకాండ దాకా వచ్చి రాయారం దాకా వచ్చినాయి ఆల్రెడీ అవి రేపు మాపు మన పంప్ హౌజ్లో పడి మన కొండపశ్చిమ సాగర్లో కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన నిద్రపోకుండా అంటే అందరూ ఒక్కొక్క డ్యామ్ కడితే ఇడిచిపెట్టిపోయినాయి చాలా ఉన్నాయి చాలా చూసి రాపుడు ఈ వేరే ప్రభుత్వాలలో. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటనలో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎలుగోయి ప్రభాకర్ జర్నలిస్టుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సైతం ప్రజలకు నిత్యం వార్తలను అందిస్తూ జర్నలిస్టులు ఎంతో కష్టపడుతున్నారని కానీ కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్టుల ఉద్యోగాలను తీసివేస్తున్నారన్నారు. ఈ సమయంలో వారి కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని మంత్రికి విన్నవించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని మంత్రికి విన్నవించారు. జర్నలిస్టులు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైద్యులతో సమానంగా అదేవిధంగా పోలీసులు పారిశుద్ధ కార్మికులు కూడా అనేక కరోనాపై యుద్ధం చేస్తున్న విషయం తెలిసింది. దీంతో సమానంగా జర్నలిస్టులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తూ యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతా ఉంది.
అయ్యప్ప సేవా సమితి సహకారంతో స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ ఆవరణలో గత 20 రోజులుగా అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతిరోజు సుమారు 1,000 నుండి 1,500 మంది వలస కార్మికులకు భోజనాలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ అన్నదానం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా శిశు సంక్షేమ అధికారి భార్గవి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుక గంగాధర్, పుర్రా అనిల్ కుమార్, నాయకులు బాసం శ్రీనివాస్, కన్నాపురం కృష్ణాగౌడ్, ఎనిశెట్టి అశోక్, తోటరాజు, బొందుకుల రాజు, మెట్టు యాదగిరి, కటికే రాజు, చంద్రపు నాగేశ్వరరెడ్డి, నవత్ రాజు తదితరులు పాల్గొన్నారు. రోజు కూలీలు చాలా మంది పోతున్నారు. అయ్యప్ప సేవా సమితి ద్వారా అన్నదాన కార్యక్రమం చాలా తృప్తినిస్తుంది. రోజు 1,000 నుంచి 1,500 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇంకా చాలా సంతోషంగా ఉంది. రోజు చాలామంది పోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటే అన్ని రోజులు అన్నదానం చేస్తామని చెప్పేసి అయ్యప్ప సేవస్థ తరఫున తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఈ లాక్డౌన్ సమయంలో మన మున్సిపల్ చైర్మన్ గారు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ప్రతిరోజు కూడా 1,000 మంది వరకు అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవ అందించడం జరుగుతున్నది. ముఖ్యంగా నేను ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున రావడం జరిగింది. మేము అందులో భాగంగా మహిళలకు, పిల్లలకు కొన్ని కిట్స్ ఇద్దాము అనేసి ఇక్కడ రావడం జరిగింది. గజ్వెల్ డివిజన్ సిఐటియు అధ్యక్షులు ఎల్లయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులను వ్యతిరేకిస్తూ 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు 3 సంవత్సరాల పాటు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాణి పరిశ్రమ గేటు ముందు ప్లకార్డులతో, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సంధ్యపోయిన ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, యూనియన్ నాయకులు వేణుగోపాల్, నర్సింహులు, భిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, రవికుమార్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంతో పెద్ద ఎత్తున కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో కూడా పెద్ద ఎత్తున తన లాభాల వేటను సాగించుకునే పెట్టుబడిదారు వర్గాలు, పాలక వర్గాలు అన్ని కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా మొత్తం వచ్చినటువంటి నష్టాలన్నింటినీ కూడా కార్మిక వర్గం మీద ఎట్లా తోసేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన దేశంలో ఇప్పటికే భారతదేశంలో 44 కార్మిక చట్టాలని బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద మారుస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటిసారి 4-5 సంవత్సరాల్లో అలాంటి ప్రయత్నం చేయకపోయినా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికే కోడ్ ఆన్ వేజెస్ అనే పేరు మీద ఒక బిల్లు చట్టరూపం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. యాభై 52 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిచిపోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. గజ్వెల్ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ అహర్నిశలు పనిచేసే వ్యక్తి మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాదిరిగా నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అలవాటు టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు లేదన్నారు. మంత్రి హరీష్ రావుపై అనవసర మాటలు మాట్లాడకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మల్లేశం, ఎంపీపీ అమరావతి, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జగ్గారెడ్డి మాదిరిగా నెలకొక్కసారి సంగారెడ్డికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే అలవాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదు, మా మంత్రి హరీష్ రావు గారికి లేదు. ముఖ్యంగా జగ్గారెడ్డి గారు గమనించాలి, మొన్నటి సదాశివపేట సంగారెడ్డి ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్నారు. అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయినావు, నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలక్కడ. రెండోది, సింగూరు జిల్లాలు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలే, మహారాష్ట్రకి ఇవ్వలే, మన రైతాంగం పండించిన పంటలు ఎండిపోతున్నాయి. వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో నీళ్ళు వచ్చి నిండిపోతాయన్న ఉద్దేశంతో ఓ టీఎంసీ నీళ్లు ఉంచి సంగారెడ్డి వరకు సరిపడే నీళ్లుంచే తీయడం జరిగింది. దాన్ని కూడా గ్రహించట్లేదు. మేము సింగూరు నీళ్ళు ఇస్తాం,
మంజీరా నీళ్ళు ఇస్తాం, నిజాం సాగర్ నీళ్ళు ఇస్తాం, అదే కామారెడ్డి కెనాల్ ద్వారా కామారెడ్డి నుంచి బాన్సోడ వరకు నీళ్ళు ఇస్తాం, అదేవిధంగా భువనగిరి కెనాల్ ద్వారా భువనగిరి డివిజన్ కింద నీళ్ళు ఇస్తున్నాం. వగ్గల్ మండల కేంద్రంలోని 3వ నెంబర్ రేషన్ షాప్లో కరోనా మహమ్మారి నేపథ్యంలో రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికమ్మ లతా రమేష్ గౌడ్, ఎంఆర్ఓ వాణి, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ స్వాతి స్వామి, గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, రేషన్ డీలర్ టేకులపల్లి శ్రీనివాస్ చేతుల చేతుల మీదుగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఏ వెంకటేశ్వరరావు, విఆర్ఓ శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఫారూక్ హుస్సేన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రెజల్ ఏరియా తగ్గడ అధికారి తరఫున మనకి ఎవరైతే కార్డ్స్కి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని రేషన్ రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన గడ అధికారి తరఫున రేషన్ బియ్యము ఈచ్ మెంబర్కి 5 కిలోలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన సీఎం గారి కాన్సెన్స్ కాబట్టి, అంటే సీఎం గారి ఆలోచన ప్రతి ఒక్క పేద కుటుంబం ఎవరైనా ఉండొద్దు, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం గారి ఆదేశాల మేరకు కూడా రేషన్ కార్డులు దాదాపు అంటే అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా మొన్న ఇంట్లో లొల్లిలు అట్లా లొల్లిలు కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకుని దాదాపు మన వర్గల్ మండలంలో ఒక 300 ఇప్పుడు శాంక్షన్ ఉన్నాయి. ఇంకా ఒక 5000 కొత్త రేషన్ కార్డులు కూడా